ప్రభుత్వ తీరుపై మున్సిపల్ రెవెన్యూ ఆర్ఎండ్బి అధికారుల తీరుపై టీడీపీ నాయకులు రామ్ గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. రోడ్ల విస్తరణలో నష్టపోతున్న ప్రజలకు భూసేకరణ చట్టంపై అవగాహన కల్పించి నష్టపరిహారాన్ని చెల్లిస్తూ విస్తరణ పనులు చేపట్టాలన్నారు. చట్టాన్ని అతిక్రమించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామ్ గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చేపట్టింది. ఇందులో భాగంగా పులివెందుల పట్టణంలో అనేక రోడ్లను విస్తరించాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కానీ చేపట్టి గత నెల రోజులుగా ఆర్ఎండ్బి అధికారులు కానీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రోడ్ల విస్తరణకు సంబంధించి గతంలో గత 5-6 నెలల క్రితం పులివెందుల్లో మోడల్ టౌన్ చేయాలని చెప్పే ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేటప్పుడు మాస్టర్ ప్లాన్లో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం, దీనివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా, దానికి సంబంధించిన ప్రజల నుంచి విస్తృతమైన అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగం పైన ఉండింది. కానీ ఎవరికి కూడా కనీసం సంబంధిత కౌన్సిలర్లకు కూడా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా కనీసం ప్రజలకు కానీ పట్టణంలో ఉండే అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, అనేక మీడియా సంస్థ, అనేక మంది పత్రికా విలేకరులు ఉన్నారు, అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఎవరికి కూడా చెప్పకోకుండా కేవలం వాళ్ళకు కావాల్సిన మేరకు వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో దాని మేరకు మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. దాన్ని కేవలం కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాలి కాబట్టి ఎవరు చూడకోకుండా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక మాస్టర్ ప్లాన్ పెడితే ఆఫీసులో వాళ్ళ పక్కన పడేసినారు, మున్సిపల్ ఆఫీసులో పెట్టే వాళ్ళు ఎవరు దాని గురించి తహసీల్దార్ కార్యాలయంలో వచ్చే వాళ్ళు కానీ ఎక్కడ కూడా దాన్ని డిస్ప్లే చేసిన పరిస్థితి లేదు. ముందిచ్చిన మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లన్నింటిని కూడా 100 అడుగులు, 120 అడుగులు, 80 అడుగులు, 60 అడుగుల ప్రకారం చేస్తామని చెప్పారు. కానీ ఇటీవల రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉండే ఈ ప్యారలల్ రోడ్స్ అన్నింటిని 100 అడుగుల పైన విస్తరిస్తామని చెప్పి ఒకసారి 20 రోజుల కిందట మార్కింగ్ చేశారు. మళ్ళీ ఏమైందో కానీ మళ్ళీ దాన్ని 20 అడుగులు తగ్గించి 80 అడుగులకు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 2014లో భూసేకరణ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్ట రూపంలో తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం కానీ దానికి కొన్ని సవరణలు తీసుకొని వచ్చేసి చట్ట సవరణ చేయడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా చట్టాన్ని పరిశీలించుకోకుండా, చట్టాన్ని అమలు చేయకోకుండా పులివెందులలోని రెవెన్యూ మున్సిపల్ ఆర్ఎండ్బి యంత్రాంగాలు ఇష్టానుసారంగా భూసేకరణకు పాల్పడము ఇది చాలా తీవ్రమైన నేరంగా మేము చెప్తా ఉన్నాం. ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించిన ఇళ్లను కానీ లేకుంటే భూములు కానీ దాన్ని తీసుకునేటప్పుడు ఏం చేయాలా, ఎవరైతే ఈ సంబంధిత రోడ్ల విస్తరణకు సంబంధించి ఎవరైతే ప్రభావవంతంగా ఇబ్బంది పడతారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరితో ముందు మొట్టమొదటిగా చట్టం చెప్పిన మేరకు, భూసేకరణ చట్టం చెప్పిన మేరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన చట్టం మేరకు ఖచ్చితంగా ఆ బాధిత ప్రజలతో వచ్చి సమావేశం ఏర్పాటు చేయాలి. సమావేశం చేసి ఇది మోడల్ టౌన్ దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది, మీరందరూ సహకరించాలి, ఈ ఫలానా ఫలానా సందు ఇన్ని వెడల్పుతో రోడ్లను విస్తరిస్తూ ఉన్నాము, ఇదో ఇంత 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 మీ జాగాలు పోతాయని చెప్పేసి వాళ్ళందరికీ ఆ ప్రజానీకానికి అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి భూసేకరణ అనేది ప్రారంభమవుతుంది. అట్లా కాకుండా ఇష్టానుసారంగా ఒకనాడు 100 అడుగులు, ఒకనాడు 80 అడుగులు, ఒకనాడు 60 అడుగులు అని చెప్పేసి ఇష్టానుసారంగా మార్కింగ్ చేసి అంతేకాకుండా దీనికి పరిహారం ఇస్తామా లేదా అని కూడా చెప్పలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో పులివెందుల్లో మున్సిపల్ కానీ రోడ్లు భవనాలు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఉంది. భూసేకరణకు సంబంధించి రకరకాల వాదనలు వినబడుతూ ఉన్నాయి, సెంటుకు 50 వేలు ఇచ్చా ఉంటా అని చెప్పేసి. నిజంగా పులివెందుల పట్టణంలో ఖచ్చితంగా ఎవరైతే భూమి కోల్పోతూ ఉన్నారో, ఎవరైతే ఇల్లు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారము చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పులివెందుల్లో చదరపు గజానికి పులివెందుల రెవెన్యూ గ్రాంట్ పులివెందుల రెవెన్యూ గ్రామ పరిధిలో చదరపు గజం 7000 రూపాయలు ఉంది. అంటే ఒక సెంటు 3,38,000 రూపాయలు ధర ఉంది. దీనికి 2.5 రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించాలి భూసేకరణ చట్టం ప్రకారము. ప్లస్ అంతేకాకుండా దానికి సంబంధించి కారుణ్య పరిహారం అనుకుంటారు, సొల్యూషన్, దాన్ని కూడా యాడ్ చేయాలి.
అంతేకాకుండా చట్టం ఏం చెప్తా ఉంది మార్కెట్ ధర ఒక రకంగా ఉంటుంది అంతేకాకుండా బహిరంగంగా అంటే వాస్తవ విలువ ఒక రకంగా ఉంటుంది పులివెందులో 3,32,000 రూపాయల సెంటు ధరకు ఎవరు బదాలు మెయిన్ బదాలు ఇరు ఒక సెంటు 40,50,000 రూపాయలు ఉంది చట్టం ఏం చెప్తాది గతంలో ఏదైనా అగ్రిమెంట్ జరిగినా గానీ ఏదైతే వాస్తవ విలువ ఎంత ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోండి గత 3 సంవత్సరాలుగా ఏదైతే అగ్రిమెంట్లు ఇది రిజిస్టర్డ్ కాదు మార్కెట్ వాల్యూ సబ్ రిజిస్టర్ వాల్యూ ఒకటి ఉంటది వాస్తవ విలువ ఒకటి ఉంటది దాన్ని తీసుకోనేసి దాని ఏదైతే ఎక్కువ హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించామని చెప్పేసి చట్టం చెప్తాంది ఇక్కడ 3,35,000 రూపాయలన్న 2.5 రెట్లు అంటే దాదాపు 8,00,000 రూపాయల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది ప్లస్ దానికి సొల్యూషన్ కలపాల యాడ్ చేయాలి ప్లస్ అంతేకాకుండా దీనికి సంబంధించి భవనాలకు కానీ వ్యాపార సముదాయాలకు కానీ లేకుంటే గృహాలకు సంబంధించి కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది దానికి కూడా ఏదైతే భూమికి సపరేట్ ఇవ్వాలా ఎంత భూమి నష్టం జరుగుతుందో అంత భూమికి నష్టపరిహారం ఇవ్వాలా ప్లస్ బిల్డింగ్ నష్టపరిహారం ఇవ్వాలా బిల్డింగ్ నష్టపరిహారం ఇస్తూ బిల్డింగ్ లోపల రకరకాల వ్యక్తులు రకరకాల వ్యాపారాలకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటారు నేను గ్రానైట్ వేసుకుంటా ఓడు ఎర్రగుండ్ల బండలు వేసుకుంటారు ఇంకోరు టైల్స్ వేసుకుంటారు ఇంకోరు క్రద్దకు వేసుకుంటారు దానికి కూడా విలువ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది ఇష్టానుసారంగా మేము ఇస్తాం 20-50 లక్షలు ఇస్తామని యూనిఫామ్గా మొత్తం ఇస్తామంటే చట్టం ఒప్పుకోదు అవసరమైతే దానిపైన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి పులివెందుల పట్టణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా దీన్ని ఇక్కడ నుంచి మార్చేసి రంగనాథ స్వామి దగ్గర ఆ ఏరియాలో పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ సంత ఎత్తేసి ఒక కాంప్లెక్స్ కట్టారు ఇప్పుడు 2010 సంవత్సరంలో దాదాపు 92 రూములు దాంట్లో నిర్మించడం జరిగింది అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు దాన్ని అంతా ఇప్పుడంతా పడగొట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఈ మాడల్ టౌన్లో భాగంగా చేశారు ఇటీవల అందరికీ నోటీసులు ఇచ్చినారు ఏమని ఇచ్చినారు బాడుగదారులు వ్యాపారం చేస్తున్న సాగు రూములు పాతబడి పైపెచ్చులు ఊడిపోతున్న కారణంగా పాతబడిన సాగు రూములను తొలగించి వాటి స్థానంలో పులివెందుల టౌన్ కింద కొత్త షాపింగ్ కాంప్లెక్స్ మరియు రైతు బజార్ నిర్మించడకు జీవో నంబర్ 261 డేటెడ్ 21/12/2020 మేరకు 10.69 కోట్లు ప్రభుత్వం వారు కేటాయించున్నారు కావున బాడుగదారులకు సదరు విషయం నోటీసు ద్వారా తెలిపి నోటీసు అందిన 30 దినముల లోపల ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చున్నారు 2010లో దీన్ని కట్టింది ఎవరు వైఎస్ వివేకానందరెడ్డి గారు 6/4/2020 దీన్ని ప్రారంభించాడు షాపింగ్ కాంప్లెక్స్ అంటే 10 సంవత్సరాలకే కోట్లాది రూపాయలతో కట్టిన బిల్డింగులు పాడుబడిపోతాయా అంటే ఈ రోజు కట్టిన ఈ రోజు మళ్ళీ మోడల్ టౌన్ ఈ పడిపో ఈ 10 సంవత్సరాలకు బాధ్యదేవుడు పెచ్చులు ఊడిపోతానా అంటే బాధ్యదేవుడిది ఆ రోజు ఎవరైతే పనిచేసినారో ఆ సంబంధిత కాంట్రాక్టర్లపైన సంబంధిత ఇంజనీర్లపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి 10 సంవత్సరాలకే బిల్డింగులు పాడితే ఇప్పుడు కట్టే ఇప్పుడు కడుతున్నారు ఈ పో 10 సంవత్సరాలకు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కడతారా ఇది తప్పు నువ్వు రైతు బజార్ కావాలంటే రైతు బజార్ ఆడుంది నువ్వు రైతు బజార్కి సంబంధించిన ఏదైనా ఇక్కడ పెట్టాలనుకునేది కంటే 4 రూమ్లు 5 రూమ్లు తీసేసి అది ఓకే సమ్మతం కానీ మొత్తం అంతా పడగొట్టాలని చెప్పేసి పెచ్చులు ఊడతారని చెప్పి కారణం అది పెచ్చులు ఊడేదానికి ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన టెక్నాలజీలు ఉన్నాయి లేకపోతే పెచ్చులు ఊడేదానికి కాదంటే రిపేర్ చేయి పెచ్చులు ఊడనేటి మేము పరిశీలించినాం ఏదో 1 2 పెచ్చులు ఊడేటి ఉన్నాయి కానీ మిగతా అన్ని రూములు 92 రూములలో 90 రూములు బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వు కానీ డెవలప్ చేయాలంటే దానిపైన వేయి నువ్వు అరదు కట్టేటప్పుడు ఫౌండేషన్ వేసేటప్పుడు నువ్వు దాన్ని 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టేట కానీ ఫౌండేషన్ వేసినారు ఆ రోజు అది కాకుండా మొత్తం అంతా దీన్ని పడగొట్టేసి చేయాలనేది ఇదేమి ప్రజల లెక్క ఎవరి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని రావడం లే ఇది రాష్ట్ర ప్రజలందరినీ సొమ్ము అందరం పన్నులు కడతాంటే దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు దొరుకుతున్నాయి దీన్ని పునఃపరిశీలించండి ఈ కాంప్లెక్స్ కావాలంటే ఎక్కువ పెంచండి ఇంకోసాట దాని హైట్ చేయండి దాన్ని ఎక్కడెక్కడ చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయండి ప్లస్ అంతేకాక ఇప్పుడుండే విధంగా ఈ 92 మంది ఎక్కడికి పోతారు ఉండేటువంటి ఇప్పుడు 92 మంది దొరకాలంటే పులివెందులు అంత పెద్ద పట్టణం కాదు ఇదే మహానగరం కాదు ఈ 92 మంది ఉపాధి కోల్పోతారు ఎన్నో రవీంద్రనాథ్ స్కూల్లోనో లేకపోతే ఎన్నో సత్రంబోళ్ళు ఇస్తామంటారు సత్రంబోళ్ళలోనో రవీంద్రనాథ్ స్కూల్లోనో నాక్ బిల్డింగుల దగ్గరితే కడితే వ్యాపారాలు జరగవు దానికి అలవాటు పడిపోయినారు వాళ్ళందరికీ ఉపాధి కోల్పోతారు కాబట్టి ఖచ్చితంగా ఆ రూములు అక్కడనే పెట్టండి వీరంగా బ్రహ్మాండంగా ఒకటి ఏదైనా కట్టాలనుకుంటాడు కంటే ఎట్లా పాత ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆ గ్యారేజ్ అయిన తీసేసి పెద్దది కడతా మల్టీ మాల్ కడతా మల్టీప్లెక్స్ కడతామంటున్నారు కాబట్టి అక్కడ పెట్టండి షాపింగ్ కాంప్లెక్స్లు దీన్ని ఇది ఎన్ని ఏం చేస్తున్నారంటే పులివెందుల పట్టణంలో కానీ ఈ ప్రాంతంలో జరిగిన అన్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలే ఎవరన్నా కోర్టు పోతే ఆగిపోతాయి ఇవన్నీ
కానీ ఎన్ని కూడా ఈ పట్టణం అభివృద్ధి చెందాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతా ఉంది ఈ ప్రాంతానికి సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనతో మేము కూడా ఎన్నిటిని కూడా చూసి చూడనట్టు పోతా ఉన్నాం కొన్ని చట్ట వ్యతిరేక జరుగుతానే సరే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది కదా దీన్ని ఎందుకులే కార్యాలని చెప్పేది కానీ అవన్నీ కాకోకుండా ప్రజల జీవన స్థితిగతులతోనే ప్రజల జీవితాలతోనే ఆడుకునే పరిస్థితులు రావడం చాలా బాధాకరం అంతేకాకుండా ఇంతవరకు కాంపెన్షన్ సంబంధించి ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి దాదాపు 2005 2009 మధ్యలో రాజశేఖరరెడ్డి గారు ఉండేటప్పుడు రింగ్ రోడ్ వేసినారు నాగ్ బిల్డింగ్ కట్టినారు అక్కడ ఈ ఇందిరమ్మ కాలనీలు అని చెప్పి భూసేకరణ చేశారు ఒక్కరికి కూడా రింగ్ రోడ్కు సంబంధించి ఇంతవరకు ఒక్కరికి ఒక నయా పైసా డబ్బులు ఇవ్వలే నాగ్ బిల్డింగ్ సంబంధించి 35 ఎకరాలు భూసేకరణ చేస్తే వాళ్ళకి ఒక రూపాయి డబ్బులు ఇవ్వలే ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన ఈ పక్క భూముల నగరిగుడ్డలో ఉండే దాదాపు 100 ఎకరాలు భూసేకరణ చేస్తే ఒక్కరికి డబ్బులు ఇవ్వలే ఈరోజు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో భూమి లేదు ప్లస్ సంబంధిత రైతుల దగ్గర హ్యాండ్ ఓవర్ లేదు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలే వీళ్ళు ఏమి చేయకపోయి వాళ్ళు ఏమి చేయకపోయి ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెడతారు కారణం ఆ రోజు ఈ ప్రాంతంలో పనిచేసిన ఇద్దరు ముగ్గురు అధికారుల వల్ల ఆ రోజు పులివెందుల తహసీల్దారు అంటే భాస్కర్ రెడ్డి ఆ రోజు జమ్మనాడు రెవెన్యూ డివిజన్గా ఆర్టీఓగా ఉన్న రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్గా కృష్ణబాబు వీళ్ళ ముగ్గురి అసమర్థత వలన వీళ్ళ ముగ్గురి నిర్లక్ష్యం వలన ఈరోజు కొన్ని వందల ఎకరాల భూమిని అన్యాక్రాంతం అయిపోయి ఎవరికి ఉపయోగం అంటే ఒక రూపాయి డబ్బులు లేకోకుండా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమో అని చెప్పి భయాందోళనలు పులివెందుల పట్టణంలో ఉండే ప్రధాని ఇప్పుడు ఏదైతే రోడ్లు విస్తరణ చేస్తామంటారో వాళ్ళందరికీ అయ్యే భయాందోళనలు ఉండేవి వాటన్ని నివృత్తి చేయాల్సిన పని ఉంది ఎన్ని నివృత్తి చేయాలంటే చేయాల్సిన పని ఏమింది సంబంధిత బాధిత ప్రజానీకం ఎవరున్నారో బాధితులు ఎవరున్నారో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయ ఫస్ట్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా చట్టవిరుద్ధంగా మేము ఇష్టానుసారంగా మేము పడగొడతామంటే చట్టం ఒప్పుకోదు దాని కూడా ఏదైనా కానీ చట్ట ప్రకారం చేయాలి ఇప్పటికైనా కానీ మున్సిపల్ రెవెన్యూ ఆర్ఎన్బి అధికారులకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే ఎవరైతే ఎన్ని పదాలు మీరు కొట్టాలనుకుంటున్నారో నోటిఫై చేయండి మీ మోడల్ టౌన్ ప్రకారంగా 9 రోడ్లు కాదు మిగతా ఎన్ని రోడ్లు కొడతారో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి వాటన్నిటిని తీర్చండి ఎన్ని పదాలు కొట్టాలనుకుంటున్నారో మీరు అంటే పెట్టండి పబ్లిక్ డాక్యుమెంట్ అది ప్రజల ముందర పెట్టండి మీరు రహస్యంగా దొంగదొంగ ఈ రోజు 4 రోడ్లు మొన్నడు 2 రోడ్లు అవతల మొన్నడు 3 రోడ్లు ఇట్లా కాదు ఎన్ని రోడ్లు విస్తరించాలనుకుంటారో టోటల్ డాక్యుమెంట్ను బహిరంగ పరచండి ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు అంతేకాకుండా ఈ సందర్భంగా మీరు అందరూ సవినయంగా వినవి చేస్తారు ప్రభుత్వానికి ముస్లింలకు ఏ విధమైన చట్టం న్యాయం అమలు చేస్తారో హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ ధార్మిక సంస్థలు కూడా అమలు చేయండి వీళ్ళిద్దరికి ఏం అమలు చేస్తారో క్రిస్టియన్కు సంబంధించిన చర్చిలకు కానీ వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా అదే ఒకటే ప్రాతిపదిక తీసుకోండి మీరు ముస్లింస్కి ఒక న్యాయము హిందువులకు ఒక న్యాయం క్రిస్టియన్స్కి ఒక న్యాయం ఉండదు ముగ్గురు ఈ దేశంలో లౌకిక రాజ్యం ఇది మూడు అన్ని మతాలు అందరికీ కావాల్సిన వాళ్ళే కాబట్టి అందరికీ సమన్యాయం పాటించండి మీరు వినాయకుని గుడి కొట్టాలనుకునేటంటే మసీదు కానీ కొట్టాల్సి వస్తుంది మీరు మసీదుని కొట్టకూడదు అనేటంటే చర్చి కాంపౌండ్ టచ్ చేయాల్సిన పనిలే పూలంగల్ని టచ్ చేయాల్సిన పనిలే పూలంగల్లో కానీ ధార్మిక సంస్థయే పూలంగల్ని ఎత్తుదాం అనాథల్లే అని చెప్పేసి చేస్తామంటే కుదరదు మూడు మతాలకు సంబంధించి సమానంగానే మీరు సమస్యను పరిష్కరించండి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి ఒక మత సంస్థ కొడతాం ఇంకోటి పెడతాం ఇంకోటి ఆపుతామంటే ప్రజలు అంగీకరించరు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడం నాకు తెలిసి నష్టపరిహారం విషయం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే ఆయన పరిష్కరిస్తాడు నష్టపరిహారం సంబంధించి చట్టం చెప్పేది 2.5 రెట్లు ఇవ్వాలి ఖచ్చితంగా కలెక్టర్ లెవెల్ ఉండేది ముఖ్యమంత్రి గారు అనుకుంటే 4 రెట్లు ఇవ్వచ్చు పులివెందుల్లో 3,38,00,000 ఎకరా రేట్ అయితే ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారం ఉంది అంటే దగ్గర 13 కోట్ల రూపాయలు విలువ కట్టి నష్టపరిహారం భూమికి పులివెందుల రెవెన్యూ ఉండేది కానీ దానికని అయ్యింది మీరు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి కాంపెన్సేషన్ గురించి ఆయన సానుకూలంగా స్పందించే విధంగా మీరు ఆయన దృష్టికి తీసుకుపోయి నచ్చ చెప్పాలా ప్లస్ అంతేకాదు ఇటీవల జరిగిన రోడ్లకు సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించి 60,00,000 రూపాయలు ఇచ్చినారు కాంపెన్సేషన్ మంచిది ఇవ్వాలా ఇంకా ఎక్కువ ఇవ్వాలా ప్లస్ ఇదే అహోభిలాభంలో జగనన్న హౌసింగ్ కాలనీకి 22,00,000 ఇచ్చినారు ఏమి ఎందుకు అంత తారతమ్యం ఎందుకుండాలా ఆడ 60,00,000 వేయడమేమి ఈ 22,00,000 వేయడమేమి రెండు ఒకటేసారే కదా ఎందుకు ఇవ్వాలి అట్లా అంత మున్సిపాల్ పరిధినే ఇది పెద్ద రంగాపురం హోగులాపురం పొలంలో ఉండే భూములు అవి వెలమారు పొలంలో ఉండే సబ్ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ప్రకారం అంత ఒకటే ఉంది రేటు ఈడ 22,00,000 ఇవ్వడమేమి ఆడ ఇవ్వాల్సిన పని ఏమి డీకేటీలకు 60,00,000 ఇచ్చారు పట్టాల గారు సంతోషంగా ఎంత ఇచ్చిన రైతులకు ఎంత ఇచ్చినా కానీ తక్కువే
ఇవ్వాల్సిందే. ఈ తారతమ్యాలు కానీ లేకుండా చేయండి. ఇప్పుడు జరిగే ఈ పట్టణంలో రోడ్లు విస్తరణకు సంబంధించి ఆ తారతమ్యాలు కానీ కావాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా పోతాం కోర్టుకి, ఎందుకు పోము, ఇష్టానుసారం పోతాం అంటే ఒప్పుకోం. నాలుగు మెయిన్ రోడ్లో ఇండ్లు ఉంది, నా దానికి వేశారు మార్కింగ్, మార్కింగ్ వేసే చట్ట ప్రకారం పోలా. భారతదేశంలో ఎవరం కానీ భూమి కానీ ఇంకోటి కానీ ఏమనే దానికి లేదు. ప్రభుత్వానికి ఏ భూమి అవసరమైనా ఇళ్ళు అవసరమైనా సంబంధిత మేరకు నష్టపరిహారం చెల్లించడంలో మన భూమి ఆర్జన బాధ్యత ప్రతి ఒక్కరుంది. మన ఆస్తుల పైన తీసుకునేదానికి హక్కుంది, భారత ప్రభుత్వానికి కానీ లేకుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కుంది, ఏమనే దానికి లేదు. కానీ సంబంధిత నష్టపరిహారము చెల్లించే చట్టం మేరకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే తీసుకోమని చెప్తాది. నష్టపరిహారం చెల్లించకోకుండా నువ్వు ఒక పిల్లను ఇట తీసి బయటేసేదానికి కూడా లేదు. ప్లస్ ఇంకోటి 2007-2008లో భూసేకరణ జరిగింది పెద్దరంగాపురం పొలంలో లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర. దాదాపు 70-80 ఎకరాలు చేశారు, కొంత 30-40 ఎకరాలు కట్టినారు, ఇంకా కొంత ప్రభుత్వ భూమి ఉంది. అంటే ఆ పెద్దరంగాపురం ఏరియాలో కొంత కాంపెన్ చేసి ఇచ్చారు, కొంత భూములు పట్టాలు 60-50 ఎకరాలతో ఉండే భూములు ఎవరి కొద్ది వాళ్ళ తర్వాత ఉండే కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యి ఎక్కించుకున్నారు ఆన్లైన్. అనేక మార్లు ఫిర్యాదు చేసినాం, దాని మీద చర్యలు తీసుకోండి. మీరేమో ఇవ్వద్దు 50 లక్షలు 60 లక్షలు పెట్టి భూమి కొట్టారు. కానీ ప్రభుత్వం మీ భూమి మీ దగ్గర ఉందా, మీ భూమిని మీరు ఎందుకు కానీ మీరు ఎనికి తీసుకోరు, మీరు అన్యాక్రాంతమైన భూమిని మీరు స్వాధీనం చేసుకోమని చెప్తే దాదాపు గత 2-3 ఏళ్ల నుంచి కలెక్టర్లు అందరికీ చెప్తాను కానీ ఏమాత్రం కూడా స్పందించడం లే. వీళ్ళు రిపోర్ట్ రాల్సారు ఎంక్వైరీ అంటున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది రెవెన్యూ అధికారులకు కానీ ఇంకోరికి కానీ. ఖచ్చితంగా మీ భూమిని మీరు కాపాడుకోలేనప్పుడు ప్రజలు ఏం కాపాడతారా? మీరు మీరు మీ భూమిని మీ దగ్గర ఉన్న భూమి మీ దగ్గర సాక్ష్యాధారంతో మీది భూమి అనేది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర, దొంగగా ఆన్లైన్ చేయించుకున్నారు కొంతమంది, దాన్ని మీరు చేసుకోండి, మీ భూమి మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్తే ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోతారు వారికి కూడా. ఈరోజు ఒక వ్యాపారస్తులు ఉంటారు, ఆ ఇంట్లో ఆ మొత్తం ఈ రోడ్ల విషయంలో ఆ భవనం అంతా పోతుంది, అట్లా అదనంగా పరిహారం డబ్బు ఇవ్వాలని ఉంది. అంటే మినిమం 50,000 రూపాయలు తగ్గుకోకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వ్యాపారం చేసుకోవాలి కాబట్టి దాని ఖర్చులకు నిమిత్తం 50,000 రూపాయలు తగ్గుకోకుండా ఎంతైనా ఇచ్చేదానికి ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తుంది. అంతేకాకుండా చట్టంలో ఇంకోటి ఉంది, ఎవరైతే ఇప్పుడు ఒక యజమాని ఉంటాడు, ఇంటి యజమాని, ఆ ఇంటి యజమాని ఇంకొకరి బాడికి ఇచ్చింటారు, నాకు బాడికి ఇచ్చింటారు, దీనివల్ల నాకు ఆ ఉపాధి కోల్పోతున్న ఆ ఇల్లు నేను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటోళ్ళు కూడా ఇంట్లో బాడిగలకు తీసుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఆర్థిక సహాయం చేయాలా అనేది కూడా చట్టం చెప్తోంది. పూర్తిగా ఇల్లు కోల్పోయే వాళ్ళకు వాళ్ళకు కూడా దాదాపు 50 చదరం మీటర్లకు తగ్గుకోకుండా ప్రత్యామ్నాయంగా ఒక గృహాన్ని వాళ్ళకు అలాట్ చేసి కట్టేయాలా, అట్లా లేకపోతే దాదాపు నష్టపరి కొంత ఇల్లు కట్టుకుండేదానికి డబ్బులు ఇవ్వ ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి చట్టం చెప్తాంది. ఇవన్నీ ఏమి చెప్పకోకుండా పులివెందుల పట్టణంలో అందరినీ కండ్ల గంతలు కట్టేసి మున్సిపల్ రెవెన్యూ ఆర్ఎన్బి అధికారులు ఏమాత్రం ప్రజల దగ్గర చర్చ పెట్టకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది చాలా తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకోటి దారుణమైన విషయం,